IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు బిడిటీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్దారుల ఇంటి వద్దకే స్వయంగా ఆయనే వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయడం, తర్వాత జరిగేటువంటి బహిరంగ సభలు సాదాసీదగా జరగడం, ఎటువంటి భద్రతాపరమైనటువంటి లేదా ప్రజలను ఇబ్బందులు పెట్టే విధంగా సభలు నిర్వహించకపోవడంతో సర్వత్రా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యల మీద కొంత ప్రశంసలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక మంత్రి అయినటువంటి నారా లోకేష్ కూడా ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల వద్దకు వెళ్ళి వినతి పత్రాలు కూడా స్వీకరిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వినూత్నంగా కార్యక్రమాలు చేపడుతూ తన మంత్రిగా మొదటిసారి అధికారంలోకి వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ సాదాసీదగా వ్యవహరిస్తూ ఉన్నారు, ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా ఆయన కూడా కలిగించడం జరిగింది. ఇక కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇదే విధంగా సాదాసీదగా వ్యవహరించాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, 2029 ఎన్నికల్లో విజయానికి ఎప్పటి నుంచే బాటలు వేసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ ఆదేశాలను పాటిస్తూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి గల్లా మాధవి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మాజీ మంత్రి అయినటువంటి విడదల రజని మీద పోటీ చేసిన తొలిసారి గల్లా మాధవి అయితే రికార్డు మెజార్టీ విజయాన్ని అయితే సాధించడం జరిగింది. తొలిసారిగా విజయం సాధించడంతో గల్లా మాధవి తనకు వచ్చేటువంటి మొదటి నెల జీతం దాదాపుగా 175,000 రూపాయలను నియోజకవర్గ ప్రజలకే పంచుతాను, నియోజకవర్గ ప్రజల కోసమే నేను ఖర్చు పెడతానంటూ కూడా ఒక కీలకమైనటువంటి ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. మొత్తంగా తనకు వచ్చేటువంటి అమౌంట్ 175,000, ఇందులో 20,000 రూపాయలు తిరుపతి హుండీలో వేస్తారని, 50,000 రూపాయలు పార్టీ చెందినటువంటి పేద కార్యకర్తలకి పంచుతానంటూ కూడా ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇక మిగిలినటువంటి సొమ్ముతో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటు నారా లోకేష్ పేరు మీద, అంటే తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు కాబట్టి లోకేష్ పేరు మీద, జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ పేరు మీద నియోజకవర్గంలో పేదలందరికీ, ప్రజల సామాన్య ప్రజానీకానం అందరికీ కూడా దుప్పట్లు పంచుతానంటూ కూడా గల్లా మాధవి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంటూ ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. తొలిసారిగా గెలిచినటువంటి ఎమ్మెల్యే ఈ విధంగా ప్రకటన విడుదల చేయడం, తన తొలి జీతాన్ని ప్రజలకే ఖర్చు పెడతానంటూ కూడా మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఈ విధంగా ప్రకటన చేయడం చాలా సంతోషాన్ని కలిగిస్తుందంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్వతహాగా వైద్యురాలైనటువంటి గల్లా మాధవి తొలిసారి రాజకీయాల్లోకైతే వచ్చి పోటీ చేయడం జరిగింది. గుంటూరు పశ్చిమ స్థానం నుంచి పోటీ చేసి మెజార్టీ విజయాన్ని సాధించడంతో ఈ విజయం ఇచ్చినటువంటి నియోజకవర్గ ప్రజలకు తన తొలి నెల జీతాన్ని విరాళంగా కార్యకర్తల కోసమే పంచుతానంటూ కూడా ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది.